అచ్చంపేట ప్రజలందరూ సొంత కష్టాన్ని నమ్ముకుంటున్నారు. ఎక్కడ ఏ పథకాలు గానీ ఏవి గానీ వస్తున్నట్టు కనిపించట్లేదు. వాళ్ళు రాజకీయ పరంగా పథకాలు పెడతానే బాగానే, కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి అది ఏ పార్టీ వాడు, టీఆర్ఎస్ వాడా, కాంగ్రెస్ వాడా, బీజేపీ వాడా. ఒకవేళ ఇంతకుముందు ఒక అతను చెప్పినట్టు మావిలపల్లి 6 మావిలపల్లి పక్కనే ఉంది, 6 లక్ష్మల కలిమి వచ్చినాయి. అవి చెక్కులు ఆపేసిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు. ఎందుకంటే టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు, వాడు టీఆర్ఎస్ వాడు తీసుకురా, కాంగ్రెస్ వాడు ఇయ్యం. అట్లా ఆ విధంగా ఎందుకన్నా బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చేస్తాను తెలంగాణ చేస్తామని బంగారు తెలంగాణ పేరుతో ఆ తెలంగాణ పక్కన ఊరి పేరు చేరుస్తా అన్నారు. అంటే బంగారు అచ్చంపేట కావచ్చు, బంగారు నల్గొండ కావచ్చు, బంగారు సూర్యపేట కావచ్చు. నిజంగా అట్లాంటి బంగారు తెలంగాణ, బంగారు అచ్చంపేట కనిపిస్తుందా మీకు? ఎక్కడ లేదు, కనిపిస్తలేదు. మాకు ఇంత ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు, మా అమ్మ వితంతు, మా అమ్మకు ఒక 80 గదాలు జాగిచ్చారు. ఆ ప్లాట్ల ప్లాట్లు మొత్తం కబ్జా చేసి డబుల్ బెడ్రూమ్లు కట్టారు. 7 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడతానే ఊరంగా. మేము ఎంఆర్ ఆఫీసులు పోయి అడిగితే ఆడికి ఓపెన్ అయినప్పుడు రండి, ఓపెన్ అయినప్పుడు ఇస్తాం మీకు. అంటే ఎప్పుడు ఓపెన్ కావాలి ఎప్పుడు ఇస్తారు? అవి మా వదినకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్లాట్లు అవి. అది మా వదిన ఒకటి వితంతులకు వచ్చింది, వితంతులకు ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చారు, గరీబులకు ఇచ్చారు. 3 బిట్లు ఇచ్చారు, ఒక బిట్లు డబుల్ బెడ్రూమ్లు కట్టారు కాంగ్రెస్ వచ్చిన ప్లాట్ల. కానీ మరి ఇన్ని రోజుల నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే ఇన్ని రోజుల నుంచి ఎవరు ప్రశ్నించలేదా, ఎవరు అడగలేదా? ప్రశ్నించిన వాళ్ళ పరిస్థితి చూసిన ఎవరు? ఈడుగుల దానిలలో బెదిరింపులు, గెస్ట్ హౌస్ తీసుకుపోవడం, కొట్టడం, తిట్టడం, మాట్లాడితే ఇంటి ముంగలకు నిన్న మన సర్వే వచ్చింది, ఇంటి గల్లీ గల్లీకి. మా అన్న కాల్ చేతి లేదు, మా నమస్కారం పెట్టి సార్ మరి నాకు కాల్ చేతి లేదు, 8 ఏళ్ళ నుంచి పింఛన్ అప్లై చేసుకుంటే ఇంతవరకు నాకు పింఛన్ వస్తలేదు, ఇక్కడ టీఆర్ఎస్లు కొట్టేస్తారు, వాళ్ళు కొట్టేస్తారు, వీళ్ళు కొట్టేస్తారు అంటే ఏరా మంచిగా మాట్లాడరా, ఏం మాట్లాడుతున్నావు, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే పద్ధతిన్నారు నువ్వు, ఏ వీనికి ఏమేమి వస్తున్నా మొత్తం కట్ చేయండి స్పాట్. ఎమ్మటో రియాక్ట్ అవుతాడు, ఎమ్మటిలో రియాక్ట్ అయిపోయి ఎమ్మటిలో ఇంకా అది మనల్నా అనొద్దా ఆలోచన చేయడు, చాలా ఆవేశపరుడు. దానికి ఏ విధమైనటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి పోయినసారి కాంగ్రెస్ రావాల్సింది, ఈసారి పక్క కాంగ్రెస్ వస్తుంది, వస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. చాలా మందిని ఇక్కడ మేము అడుగుతూ ఉంటే అచ్చంపేటలో చాలా మందిలో వ్యవసాయేతర భూములు చేసుకున్న వాళ్ళు కానీ, కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ ఒక 70-75% వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళే ఉన్నారు. నిజంగా ఇక్కడ ఇంత వ్యవసాయం ఉంటే మీ ఆటోలో రైతులు వాళ్ళని మీరు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి రైతు బంధులు కానీ, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావటం కానీ ఇలాంటివి వస్తున్నాయండి. ఇక్కడ ఎక్కడ లేదు, ఇప్పుడు అక్కడ ఆంధ్రలో జగన్ ఆటో వాళ్ళకు సంవత్సరానికి 12,000-10,000 ఇస్తున్నారు, ఇక్కడ సంవత్సరానికి 1,000 రూపాయలు ఉందా? మా ఆటోలకు ఎలాంటి పట్టింపు లేవు. దగ్గర దగ్గర ఇక్కడ 90 ఆటోలు ఉంటాయి మా అచ్చంపేట మొత్తానికి, 90 కుటుంబాలు జీవిస్తున్నాయి. అక్కడ జగన్ వచ్చే సంవత్సరానికి వచ్చేసి 15,000 వస్తున్న ఆటోలకు ఇన్సూరెన్స్ కానీ దాని కానీ దీనికి కానీ, ఇక్కడ ఏది లేదు ఆటోలకు. కనీసం సంవత్సరానికి వచ్చి 1,000 కాదు, మమ్మల్ని కనీసం మందలిచ్చే మానవులు లేడు ఇక్కడ, ఎవరు పట్టించుకోరు కూడా. కానీ మొన్నటి వరకు అచ్చంపేట అంటే చాలా మందికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఒక చిన్న ఛాలెంజ్, ఒక చిన్న రాజీనామా అన్న ఒక పేరుతో తెలంగాణ ప్రజల చూపు మొత్తం అచ్చంపేట వైపు మరలింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చేసిండు, నేను సవాల్ ఇచ్చిన ప్రతి సవాలు రిటర్న్ వాళ్ళు ఇచ్చిండా ఇలా అది నేనైతే సవాల్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు అది ఒకవేళ రాజీనామా చేసిన మాది కూడా హుజురాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో, ఏ విధంగా దళిత బంధు వచ్చిందో, రోడ్లు, సీసీ రోడ్లు, మోరిల్లు అన్నీ ఎత్తిచ్చినా మాకు కూడా అన్ని డెవలప్ అవుతుంది, మా ఏరియా కూడా డెవలప్ అవుతుండే మాకు కొంచెం ఆశ. అట్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, బీజేపీ పార్టీ పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అయితే బీజేపీ అయితే లేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ టఫ్ ఉంది. ఆ పోయినసారి 6,000 ఓట్ల వేయండు, అటు పోయినసారి 22 ఓట్ల వేయండు, ఈసారి వస్తే కాంగ్రెస్ రావచ్చు. 2023-24లో ఎలాంటి తీర్పు అచ్చంపేట ప్రజల నుంచి? చాలా మంచి తీర్పు ఉంటుంది, మంచి తీర్పు ఇస్తారు. ప్రజలందరికీ తెలుసు కదా బెదిరింపులకు, దానిలకు, దీనిలకు. ఇప్పుడు ఒకవేళ డ్రాప్ చేసినా చేసి దాని గురించి బ్యాడ్గా మాట్లాడినప్పుడు అంత భయం ఏర్పడదు ప్రజల్లో. ఎవరు డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నారు, నిలదీయలేకపోతురు, అతనితో వాదించలేకపోతురు, భయం ఏర్పడదు మనిషికి. ఏమన్నా మాట్లాడితే నన్ను ఎడబట్టుకుని ఎడగొడుతుంది. ఎక్కడ కోసుకి, ఎక్కడ కొడంగల్ ఒక అతను కిడ్నాప్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి గెస్ట్ హౌస్ అక్కడిక్కడ మార్పిట్లు మనకైతే తెలియదు, పబ్లిక్ టాక్ అది వీడియోలో యూట్యూబ్లో చూస్తున్నాం అంతే. అది ప్రతి ఒక్క బెదిరింపులు అయితే జరుగుతున్నాయి, అది వాస్తవమే. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి ప్రజలు? ఒకవేళ దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి సపోర్టింగ్ ఎవరైనా వచ్చే రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయ నాయకుడు అంటే ఏం లేదు, ఓటుదారునే గుణపాఠం చెప్తారు. అతను మెయిన్ దానికి బలం ధనం ఏం లేదు, ఓటు ద్వారానే అతను గుణపాఠం చెప్పాలనుకుంటారు అంతే. ఓటు మెయిన్ ఓటు ద్వారా గుణపాఠం చెప్తారు. ఫైనల్ గా చెప్పాలంటే మా ఏరియా మాది 8వ వార్డు మాది, ఇంతకుముందు కాంగ్రెస్, ఇంతకుముందు టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఏ లోన్ రాని, ఏది రాని, ఏది వచ్చినా కార్పొరేషన్ ఏది వచ్చినా సరే వాళ్ళ కుటుంబం వరకు, వాళ్ళ ఖాందన్ వరకు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వరకు సర్దుబాటు చేసుకోవడం కానీ, నాదొక లవ్ మ్యారేజ్, నేను ఒక అదర్ కాస్ట్ అమ్మని చేసుకున్నాను, ఈసీఎం అని చేసుకున్నా, ఇంతవరకు మా కాస్ట్లకి నన్ను రాణించుకోలేరు, వాడు నడుపుకుని బతుకుతున్నా, వీడిని పైకి లేపుదాము, వీడికి 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పిద్దాము, వీడికి ఇల్లు కట్టిద్దాము, నా సొంత జాగా లేదు, నా సొంత ఇల్లు లేదు,
నాకు ఏది లేదు. ఇంతవరకు మా కులం తరపు నుంచి కానీ మా కులం కౌన్సిలర్ మా ఇద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ వాళ్ళు ఎవరు మా క్యాస్టలే మీ ఎస్సీ వాళ్ళు ఎస్సీ మీ వేసినా కాకపోతే నేను ఎస్సీ అమ్మాయి దళిత అమ్మాయి అని చేసుకున్నాను చెప్పి నన్ను ఇంతవరకు క్యాస్ట్లో గ్రాంట్ ఇస్తలేదు సార్. నా నా పెళ్ళి 9 ఏళ్ళైంది, నాకు 9 ఏళ్ళ పాప, 6 ఏళ్ళ పాప, 3 ఏళ్ళ బాబు. ఇంతవరకు నాకు రేషన్ కార్డు పెట్టించిన వాళ్ళు లేరు. రేషన్ నేను ఎన్నిసార్లు పెట్టి చేస్తే వెబ్సైట్ బంద్ ఉంది, వెబ్సైట్ బంద్ ఉంది, వెబ్సైట్ బంద్ ఉంది, ఎప్పుడు చూడు వెబ్సైట్ బంద్ ఉంటారు. 3 ఏళ్ళ 9 ఏళ్ళ నుంచి నాకు ఇదే బాధ. ఇంతవరకు నా భార్యకి నాకు మాత్రం బియ్యం వస్తున్నాయి, నా మిగతా ముగ్గురు పిల్లలకు బియ్యమే లేవు. తెలంగాణ ప్రభుత్వంలో నాకు కనీసం 10 రూపాయల సాయం లేదు సార్. నాకు ఏది లేదు, నా కష్టాలు చేసి పెట్టుకున్నా, చేసిన ఐసీ కరప్షన్ లోన్లు పెట్టుకున్నా, ఏ పథకం పడితే ఆ పథకం అప్లై చేసుకుంటా, అది నా దాకా రానియరు. ముందున్న రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు వాళ్ళే ఉండి కొట్టేపిచ్చి ఆడికి వాళ్ళ వరకు చేసి పడింటారు. అంటే ఇక్కడ హుజురా ఇక్కడ అచ్చంపేట ప్రజలు మాత్రం ఒక విధంగా చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే అన్ని పథకాలు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు మా గల్లీ రాజకీయ నాయకులు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు, ఒకటి ఇద్దరు అన్నదమ్ములు కాంగ్రెస్ ఆయన, ఒక టీఆర్ఎస్ ఆయన ఉన్నాడు, బాగానే ఉంది. ఆయన పాలన కొంట్రోల్ జరిగింది, ఆయన చూసిర్రు, ఈయన పాలన చూడాలని చెప్పి ఈయనకు ఓట్లేసి గెలిపించారు. గెలిచినప్పుడు మా లాంటి వెనకబడ్డోళ్ళకు నేను చెప్తున్నా సార్, నా లవ్ మ్యారేజ్ ఇంతవరకు మా ఇంట్లో నేను పోతలేను, మా కుటుంబంలో మా కాందాలకు నేను పోతలేను, అలాంటప్పుడు మా లాంటి కింద పడ్డోళ్ళకి పైకి లేపాలి. పైకి లేపి ఈయనకి ఇల్లు లేదు, ఏం లేదు, రెంట్లల్లో బతుకుతుండే వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని చెప్పి జర మాదికి చూసి కూడా మా లాంటి జర పైకి లేపాలి. ఏ పార్టీ వచ్చినా పర్లేదు కానీ మంచికి మంచి మంచి చేయాలంతే. నువ్వు ఏ స్కీమ్ పెట్టుకో సార్, నువ్వు ఏ పథకం పెట్టుకో, నువ్వు ఏది పెట్టుకున్నా సరే అది నా వరకు రాదు. ఎందుకు ఎన్నోసార్లు 10 సార్లు నేను అప్లికేషన్ ఇచ్చాను, నేను 5 ఏళ్ళ నుంచి అప్లికేషన్ ఇచ్చిన. ఇంతవరకు నా పిల్లలకు నా నడి పాప ఇంత ఉంటుంది, పెద్ద పాప 9 ఏళ్ళు, చిన్న అందరూ అన్నం తింటే పిల్లలు, వాళ్ళ బియ్యమే లేవు ఇంతవరకు. మా ఇద్దరికి వస్తున్నాయి 9 ఏళ్ళ నుంచి, మా ఇద్దరు బియ్యం తోటి మేము గడుపుకుంటున్నాం. అది పోయి అడిగినప్పుడు వెబ్సైట్ బంద్ ఉంది, వెబ్సైట్ బంద్ ఉంది, వెబ్సైట్ బంద్ ఉంది అంటారు. మాకు ఎస్సీ కార్పొరేషన్ పెట్టుకుని రాలేదు. ఏది ఇంతవరకు నాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నా కుటుంబానికి ఏది లబ్ధి లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా, 3 ఇండ్లు వచ్చినాయి, 4 5 గుండె ఆపరేషన్లు అండి, ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్లు అండి, ఇంకా నెక్స్ట్ ఇంకా పర్లేదు బాగానే. అక్కడ ఇచ్చిన ప్లాట్లలో నా ఒక్కడిని ఏం కాదు, దగ్గర దగ్గర 70-80 ప్లాట్లు అంటే దగ్గరకు 10 ఎకరాలు అసలు కబ్జా చేసిరు. కబ్జా చేసిరు ఇంకా వాళ్ళు అధికారంగా ఏం చేసిరు తెలియదు మనకు, కానీ కట్టి కట్టిరు. 2-3 సార్లు ఎమ్మెల్యే సాబుకు పోయి అడిగినాం, అమ్మ ఓపెన్ అయినప్పుడు రా నీకు పోర్షన్ ఇప్పిస్తామన్లా అని ఒక హామీ ఇచ్చిండు. అది నెరవేరుస్తారా నెరవేరడా తెలియదు ఆ ఎమ్మెల్యేకు, ఇంకా మా తెలియదు అంతే. ఇంకా ఒక్క విధంగా చెప్పాలంటే అచ్చంపేట ప్రజలు నెక్స్ట్ తీర్పుని ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా లెక్కించబోతున్నారు? తీర్పు ఈయనకు 2 సార్లు ఇచ్చారు సార్ చాయిస్, ఇతనికి 2 సార్లు చాయిస్, 2 సార్లు నేను పాలన చూసిర్రు. కాబట్టి ఈసారి కొత్త వ్యక్తిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి, వస్తాడు. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తాం, మాకు హూ వదిలినప్పుడు కాంగ్రెస్ పాలించింది, ఇప్పుడు మాకు హూ వచ్చింది కదా, ఈ కాంగ్రెస్ పాలన మేము కూడా చూడాలి కదా. అతనికి 2 సార్లు ఇచ్చారు కాబట్టి ఒకసారి కాంగ్రెస్ చేయాలని ఈసారి అచ్చంపేట ప్రజలు అనుకుంటున్నారు, కాంగ్రెస్ కూడా రావాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.